ఈరోజు మనము స్కాట్లాండ్ గణిత శాస్త్రవేత్త జాన్ నేపియర్ పరిచయం చేసిన సంవర్గమానాల నుండి లాక్షణికము మరియు మాంటిస్సా అనే భావనలు, దాని యొక్క అనువర్తనాల గురించి నేర్చుకుందాం. ముందుగా సంవర్గమానం యొక్క నిర్వచనాన్ని కానీ పరిశీలించినట్లయితే, ఏ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎన్ అయితే ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ ఎన్ టు ద బేస్ ఏ. ఏ గ్రేటర్ దాన్ జీరో మరియు ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు వన్. ఎక్స్ను ఎన్ యొక్క సంవర్గమానము అంటారు. సంవర్గమానాలను వివిధ రంగాల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ముఖ్యంగా సామాన్య శాస్త్రంలో భూకంప తీవ్రతను గణించట్లో సంవర్గమానాలను ఉపయోగిస్తాం. అదేవిధంగా ఆమ్లాలు మరియు క్షణాలు పిహెచ్ను గణించట్లో కూడా ఉపయోగిస్తాం. గణిత శాస్త్ర పరంగా చూసినట్లయితే అతిపెద్ద గుణకారాలు మరియు భాగహారాలతో కూడిన సమస్యల సాధనలో ఘాత సంఖ్యలోని అంకెల సంఖ్యను కనుగొనట్లో సంవర్గమానాలను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే సంవర్గమానం యొక్క నిర్వచనాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే, 10^0 ఇజ్ ఈక్వల్స్ టు 1 ఇంప్లైస్ లాగ్ 1 టు ద బేస్ 10 ఈక్వల్స్ టు 0. 10^1 ఈక్వల్స్ టు 10 ఇంప్లైస్ లాగ్ 10 టు ద బేస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 1. 10^2 ఈక్వల్ టు 100 ఇంప్లైస్ లాగ్ 100 టు ద బేస్ 10 ఈక్వల్స్ టు 2. 10^3 ఇజ్ ఈక్వల్స్ టు 1000 ఇంప్లైస్ లాగ్ 1000 టు ద బేస్ 10 ఇజ్ ఈక్వల్స్ టు 3. సో దీని నుంచి లాగ్ 1 ఇజ్ ఈక్వల్స్ టు 0, లాగ్ 10 ఇజ్ ఈక్వల్స్ టు 1, లాగ్ 100 ఇజ్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. అదేవిధంగా లాగ్ 2, లాగ్ 3 అండ్ సో ఆన్ లాగ్ 9 విలువలు 0కి 1కి మధ్యలో ఉంటాయి. లాగ్ 11, లాగ్ 12 అండ్ సో ఆన్ లాగ్ 99 విలువలు 1కి 2కి మధ్యలో ఉంటాయని గమనించవచ్చు. లాగ్ 2 విలువను కానీ పరిశీలించినట్లయితే, లాగ్ 2 ఇజ్ ఈక్వల్స్ టు 0.3010, లాగ్ 3 ఇజ్ ఈక్వల్స్ టు 0.4771. లాగ్ 2 విలువలో పూర్ణాంక భాగం 0ను లాక్షణికమని, దశాంశ భాగం 3010ను మాంటిస్ అని అంటారు. అనగా లాక్షణికమును మరలా పరిశీలించినట్లయితే, ఒక అంకె యొక్క సంవర్గమానంలో పూర్ణాంక భాగాన్ని లాక్షణికము అంటారు. అలాగే మాంటిసా, ఒక అంకె యొక్క సంవర్గమానంలో దశాంశ భాగాన్ని మాంటిసా అంటారు. సో లాగ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0.3010లో 0 లాక్షణికము, 3010 మాంటిసా అవుతుంది. ఒక సంఖ్యలోని అంకెల సంఖ్య దాని లాక్షణికల మధ్య సంబంధాన్ని చూస్తున్నాం. లాగ్ 2 0.3010 లాక్షణికం 0, లాగ్ 20 1.3010 లాక్షణికం 1, లాగ్ 2 lakhs 5.3010 సంఖ్యలోని అంకెల సంఖ్య 6 కాబట్టి దాని యొక్క లాక్షణికము 5 అవుతుంది. అనగా అంకెలోని సంఖ్య కంటే 1 తక్కువ లాక్షణికం ఉంటుంది. అంటే ఒక అంకె గల సంఖ్య లాక్షణికము 0, రెండు అంకెల గల సంఖ్య లాక్షణికం 1, మూడు అంకెలు గల సంఖ్య లాక్షణికము 2, నాలుగు అంకెలు గల సంఖ్య లాక్షణికము 3 అవుతుంది. ఇప్పుడు సంవర్గమానాలను ఉపయోగించి 2^2018లో అంకెల సంఖ్యను కనుగొనము. ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 2^2018 అనుకోనుము. ఇరువైపుల సంవర్గమానాన్ని అప్లై చేసిన లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ 2^2018. లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 2018 లాగ్ 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 2018 ఇంటూ 0.3010 విచ్ ఇస్ ఈక్వల్ టు 607.418. సో సంవర్గమానం యొక్క విలువ 607.418, అనగా లాక్షణికము 607. దీని నుంచి అంకెల సంఖ్య 607+1 608, అనగా 2^2018లో అంకెల సంఖ్య 608 అవుతుంది. ఈ విధంగా మనం పెద్ద అంకెల్లో అంకెల యొక్క సంఖ్యను కనుగొనవచ్చు.
సమర్గమానాలను ఉపయోగించుకుంది. ధన్యవాదములు.